నేను చెప్పాల్సింది ఏంటి, మళ్ళీ మళ్ళీ చెప్పవలసి వస్తుంది, అందరి యూనిటీ ఉంటే అన్ని సక్సెస్ జరుగుతాయి. అందరికి ఆవేశంతో ఉన్నాం, అందరు బాధలతో ఉన్నాం, పెద్దవాళ్ళు ఎలాగో ఉంటారు, చిన్న వాళ్ళని చూస్తూ బతకాలి చూడాలన్న ఆశ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వర్డ్ తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మనం మనం డిఫరెన్షియేట్ చేసుకున్నట్టుంది, ఎవరికి ఎవరు పెద్ద అనేది ఎక్కడా లేదండి, ఇట్స్ అ రాంగ్ వర్డ్. సో పెద్ద చిన్న అనేది తీసేయాలి. లేదు లేదు, బాధితులు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అదే అఫ్కోర్స్ గాట్ ది పాయింట్, కానీ పెద్ద చిన్న అనే వర్డ్ ని కొంచెం మనం తీసేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రాజా గారు, శ్రీ రాజా రాజా గారిని వారు వెళ్ళిన సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాను. వారు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇండస్ట్రీలో, చాలా అంటే చాలా, వారి ఎక్స్పీరియన్స్ పంచుకోవాల్సింది కోరుతున్నాను. మేమంతా యంగ్ బిజినెస్ మెన్ల వారి ముంగట. హలో నమస్కారం, శ్రీ రాజా. గత 30 సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసోసియేషన్ యూనియన్ చేసి సిఐటి పెద్ద పెద్ద పార్టీని కూడా ఎన్నో చేసుకుని కమ్యూనిట్ చేసుకుని ఏ యూనియన్ చేసాం. ఇప్పుడు 2 రూపాయలు ఉంటాయి స్కేల్ ఫీట్ పెయింటింగ్ ఫీట్. మా సొంత కంపెనీస్ అలాగే సొంతంగా అందరం కంపెనీస్ అందరం ఫోర్ సైడ్స్ అని అదే అడ్వాన్స్ అయినా కూడా మా కజిన్ పేదలు ఇప్పుడు చాలా నా వల్ల కాదు, నా గురించి అయితే 20 లక్షలు ఇస్తా వస్తా ఉన్నాక ఇప్పుడు స్టాంగ్ చేయాలని చాలా ప్రయత్నం చేసాం. అంత చేసామంటే అసలు అప్పుడు చాలా బాగా చేశారు. 3 మంత్స్ మొత్తం ఆపేశారు హైదరాబాద్ కానీ అన్ని చాలా వరకు ఆపేసి చేసి 1 రూపాయల్లో మేము 1 రూపీస్ 2 రూపీస్ 3 రూపీస్ చేసాం. అంత రేటు పెరిగి పెయింటింగ్ అప్పుడు తర్వాత ఈ అసోసియేషన్ ఇంకా వచ్చి చేసాం సాధించుకున్నాం. అప్పుడు ఆడియన్స్లో కూడా మనకు కూడా అప్పుడు మనకి వెదర్ టైంలో 2-3 మంత్స్ ఆపేసాం. 3 మంత్స్ 4 మంత్స్ ఆపేసాం. 4 మంత్స్ కూడా అయిపోసారి. అప్పుడు మన అయ్యాద్రి ఉన్నాడు, అప్పుడు ఆర్ట్కి ఆపరేషన్ కూడా అయిపోయింది. అయితే కమిషన్ దొరికింది, అలౌ చేసి సరే కలిసి సరే హాఫ్ మినిట్ టైం తీసుకుని మాట్లాడారు. చెప్తే ఎంబటే ఇమ్మీడియట్లీ పాస్ చేసి ఇచ్చారు. మా ప్లస్ ఎక్కించుకుంటానికి అట్టాటి సాల్వ్ చేసుకున్నాం. తర్వాత అట్లా కొద్దిగా ఈ కరోనాలో మొత్తం డిస్పాజ్ అయిపోయి మొత్తం ఇదైపోయాయి అందరు. అప్పుడు సాధించుకున్నాం అని అలాగే అందరూ పెద్ద చిన్న ఏమి మ్యాప్ పెట్టుకోవద్దు, చిన్నోడని పెద్దవాడని పెద్ద దెబ్బలేదో ఒకటి, చిన్నోడు చిన్న దెబ్బతో వల్ల అందరూ అసోసియేషన్ బాగా ఉంది. అన్నదమ్ములు కాదు, మన ముందే కొన్నాళ్ళే ఉన్నదాం అన్నదమ్ములుగా చేద్దాం సాధించుకున్నాం. ఏంటంటే మనకు సేమ్ కానీ మనకు ఒక ఇది ఇస్తే మనం 100 మంది అయినా 50 మంది ఎలా రావాలి, నిలబడాలి, మాట్లాడాలి, ప్రతి ఓడికి బాగా చెప్పుకుని అక్కుంది. అది దానికి వాళ్ళకి ఒక్కొక్క ఇన్వెజన్ ఉంది, ప్రతి మనిషికి మనం కాపాడుకో అడగచ్చు. ఏం మొహమాటం లేదు, ఆ సీఎంఏ కాదు పిఎంఏ కాదు ఎవరైనా అడగచ్చు. మనం ఆ ఇది మనకు ఉంది టైం ఇస్తే మనం 5 మంది వెళ్తాం, 10 మంది అయితే 10 మంది లేదు 200 అన్నారని అనుకో వెళ్దాం మాట్లాడతాం. అంతేకాని ఇండస్ట్రీని సహా అది ఖండం చేసే అధికారం హైకోర్టు కూడా లేదు, జడ్జి కూడా మాట్లాడలేదు, ఎవరు చేస్తారు ఎవరు అక్కడ కొట్టి ఫ్యామిలీ మార్చేది ఎవరు మాట్లాడేది. ఒక ధైర్యం రావాలి, ఈ చిన్న చిన్న విషయాలు వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న మేకలు పెట్టుకోవద్దు. ఎవరు ఏదైనా సరే ఎక్కడికైనా సరే వెళ్దాం అంటే వెళ్దాం, వెళ్ళబెడదాం అడుగుదాం. ఇంట్రెస్ట్లో చాప్టేటివిటీ చాలా ఇంట్రెస్ట్లు వచ్చింది, వీడియో కట్టే స్థాయికి కూడా వచ్చింది. ఎంత ఇంట్రెస్ట్ కాపాడుకుంటారు, 400 సంవత్సరాలు తిన్న ఇంట్రెస్ట్ ఆడు ఎవడో అనకూడదు. కానీ కరోనా టైంలో ఎవరో జీవో బాధ చేస్తారు, మేము మనిషిని కూడా చేయగలరు. అందుకనే పోతున్నారు పక్కలు పోతారు అందరు, మనుషులు కడుపులు పడితే ఇట్లా ఉంటుంది, ప్రభుత్వాలు కాదు కాదు అన్ని అన్ని కోల్పోతా అన్ని తొందరగా పెట్టుకోకుండా అందరు రండి టైం రండి. అది 100 మంది మనం రమ్మన్నా ఏ టైం ఇస్తాడో సేమ్కి వెళ్దాం కలుపుతాం. సేమ్ కదా ఎవరు సేమ్ సేమ్ సార్ ఎక్కడ
ఖచ్చితంగా కలిసి మాట్లాడుతున్నాం, మనం అందరూ చెప్తున్నాం. దానికి ఇప్పుడు ఆ ఖండించే అధికారి, దాన్ని భూస్థాపన చేసే అధికారి కానీ ఎవరికి తెలియదు. అడుగుదాం, రిక్వెస్ట్ మనం బాగా అడుగుదాం, మాట్లాడదాం. అది ఓకే, అందరు వస్తున్నారు. మంచి చేతులు తిప్పేసాను ఒకసారి, ఒకసారి చూడండి. దేవేంద్ర ఇట్రా కొంచెం